వెల్కమ్ టు తెలుగు ఐకాన్ టీవీ. కృష్ణా జిల్లా నూజివీడును మేకా వంశస్థులైన జమీందారులు పరిపాలించారు. ఆ జమీందారులు నూజివీడులో నిర్మించిన కోటకు ఒక కథ ఉంది. మేకా విజయ అప్పారావు అనే బిరుదు పొందిన అప్పన్న 16వ శతాబ్దంలో నూజివీడు మండలానికి చెందిన గొల్లపల్లి దుర్గం నుండి ఒకరోజు వేటకు బయలుదేరారు. దట్టమైన అరణ్యంలో నుంచి వెడుతుంటే నువ్వులు చేల గట్టు మీద ఆకులు మేసే మేకను తోడేలు చంపబోవడం చూశాడు. మేక ధైర్యంతో ఎదిరించి తోడేలుతో బేకరంగా పోరాడింది. ఆశ్చర్యపడ్డ అప్పన్న మేక పౌరుషానికి మెచ్చి ఆ ప్రదేశాన్ని పౌరుషానికి నిలయంగా భావించి ఆ ప్రాంతంలోనే కోట కట్టాలని నిర్ణయించాడు. నువ్వుల చేను బీడు వద్ద ఈ సంఘటన జరగడంతో ఆ ప్రాంతమే నువ్వుల జైలు బీడుగా, తర్వాత నూజేలు వీడుగా మారి చివరికి నూజివీడు అయిందని స్థానికుల కథనం. శౌర్యంగల మేక ఈ సంస్థానం స్థాపించడానికి కారణమైంది కనుక ఈ రాజులకు మేక అనే ఇంటి పేరు వాడుకలోకి వచ్చి, సంస్థానం నిర్మించింది అప్పన్న కాబట్టి వారి వంశనామం మేక అప్పారావుగా స్థిరపడిందని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతానికి వస్తే నూజివీడు మామిడి తోటలకు బాగా పేరున్న ప్రదేశం. వందల రకాల మామిడి పళ్ళు ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ మామిడి పళ్ళు దేశ విదేశాల్లోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేయబడుచున్నవి. ప్రసిద్ధి చెందిన నూజివీడు చిన్నరసం పళ్ళకు నూజివీడు పుట్టినిల్లు. నూజివీడు మామిడి పండ్లకే కాదు, వీణల తయారీకి కూడా ప్రసిద్ధి. పట్టణంలోని వెంకటేశ్వర కోవెల ప్రాంతంలో వీణల తయారీ దుకాణాలున్నాయి. ఇక్కడ తయారు చేసిన వీణలకు దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ప్రాచుర్యం ఉన్నది. రాజుల కాలంలో ప్రారంభించిన వీణల తయారీదారులు ఇప్పటికీ తమ వృత్తిని కొనసాగించుచున్నారు. ఇక నూజివీడు నియోజకవర్గం విషయానికి వస్తే 1952లో జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల్లో వెలమ సామాజిక వర్గానికి చెందిన జమీందారు మేక రంగయ్యప్పారావు మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1955, 1962, 1967 మరియు 1972 ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ నుండి ఆయనే వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. 1978లో కాంగ్రెస్ ఐ పార్టీ నుండి కమ్మ సామాజిక వర్గానికి చెందిన పాలడుగు వెంకట్రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983లో వెలమ సామాజిక వర్గానికి చెందిన కోటగిరి హనుమంతరావు ఇండిపెండెంట్గా గెలిచారు. తిరిగి 1985 మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి కోటగిరి హనుమంతరావు 2వసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నుండి కమ్మ సామాజిక వర్గానికి చెందిన పాలడుగు వెంకట్రావు 2వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994, 1999 ఎన్నికల్లో వెలమ సామాజిక వర్గానికి చెందిన కోటగిరి హనుమంతరావు వరుసగా తెలుగుదేశం పార్టీ నుండి గెలిచి నియోజకవర్గానికి 4 సార్లు ఎంపికైన ఎమ్మెల్యేగా ఘనత సాధించారు. 2004లో జమీందారుల వారసుడు మేక వెంకట ప్రతాప్ అప్పారావు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారు. 2009లో వైశ్య సామాజిక వర్గానికి చెందిన చిన్నం రామకోటయ్య తెలుగుదేశం పార్టీ నుండి గెలవగా 2014 మరియు 2019 ఎన్నికల్లో వెలమ సామాజిక వర్గానికి చెందిన మేక వెంకట ప్రతాప్ అప్పారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది నియోజకవర్గంలో 3వసారి గెలిచిన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇది నూజివీడు నియోజకవర్గ సమాచారం. మరో నియోజకవర్గ సమాచారంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే నియోజకవర్గాల వారీగా మేము అందించే వీడియోలు మిస్ కాకుండా చూడాలంటే తెలుగు ఐకాన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.